18 కల కాఫర్ డ్యామ్ చేసి గేట్లు పెట్టేస్తాం, దాంట్లో డౌటే లేదు. అంటే కొంత ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రాజెక్ట్ పూర్తవాలని కోరికలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ అవ్వకూడదని కోరుతున్నారు. ఇద్దరికి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. వైకాపా వాళ్ళు ఏంటంటే ఎన్సీపీ ప్రాజెక్ట్ అవ్వకూడదు, రోజు ప్రార్థిస్తున్నారు దేవుడికి ఇది అవ్వకూడదు, పోలవరం అవ్వకూడదని. పట్టిసీమ గురించి కూడా ఇట్లనే మాట్లాడారు కదా, మాట్లాడారు మాట్లాడలేదా? పట్టిసీమ గురించి కూడా అవ్వదు, ఇది అసాధ్యం, దీనివల్ల ప్రజలకి ఎలాంటి మేలు ఉండదు అని వీళ్ళు చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది, పట్టిసీమ వల్ల 105 టీఎంసీలు జలాలు మన కృష్ణా డెల్టాకి తీసుకొస్తాం జరిగింది, గుంటూరు కృష్ణాకి పనికొచ్చింది, కరెక్ట్ టైంకి నీళ్ళు ఇచ్చాం. అది ముఖ్యం, చేసి చూపించే సత్తా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఉంది. ప్రతిపక్ష పార్టీ వైకాపా అంటే పదే పదే విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో చేసింది లేదు, చూపించగలిగింది అంతకన్నా ఏం లేదు. అసెంబ్లీకి రావచ్చు కదా ప్రతిపక్ష పార్టీ, అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఇప్పుడు అసెంబ్లీలో అన్ని అంశాలు చర్చించాం, ప్రజలకి సంబంధించిన అన్ని అంశాలు, పోలవరం, పట్టిసీమ, మా పంచాయతీరాజ్ కానివ్వండి, అటు పక్కన ఉద్యోగాలు కానివ్వండి, అన్నీ చర్చించాం. అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని ఎగ్గొట్టి మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ పిలవమంటారు, ఎంతవరకు న్యాయం ఇది? పోలవరం గురించి చాలా స్పష్టంగా అసెంబ్లీలో మేము చెప్పేశాం, చాలా క్లారిటీతో చెప్పాం ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎక్కడెక్కడ కావాలి, చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది. అక్కడికి రాకుండా ఎగ్గొడితే ఎంతవరకు న్యాయం అని వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎగ్గొట్టి ఇప్పుడేమంటారు, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి అంటారు.